ఈరోజు మనం చూద్దాం ఎనిమిది అంకెల వరకు గల సంఖ్యలకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడిన సంఖ్య కోసం భారతీయ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యామానం అనుసరించి విరామ చిహ్నాలు అంటే కామా ఉపయోగించి వాటి సంఖ్యానామం కనుక్కోండి భారతీయ సంఖ్యామానంలో విరామ చిహ్నాలు కుడి వైపు నుంచి 3 అంకెల తర్వాత వేలను తెలియజేయడానికి తరువాత 2 అంకెల తర్వాత లక్షలను తెలియజేయడానికి అలాగే 2 అంకెల తర్వాత కోట్లను తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ పద్ధతిలో సంఖ్యానామం అవుతుంది 2 కోట్ల 43 లక్షల 56 వేల 655 అంతర్జాతీయ సంఖ్యామానంలో విరామ చిహ్నాలను కుడి వైపు నుంచి 3 అంకెల తర్వాత వేలను తెలియజేయడానికి తరువాత 3 అంకెల తర్వాత మిలియన్లను తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ పద్ధతిలో సంఖ్యానామం అవుతుంది 24 మిలియన్ల 356 వేల 655 ఈ రోజు మనం చూసాము 8 అంకెల వరకు గల సంఖ్యలకు సంబంధించిన ఉదాహరణలు తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులు చూద్దాం